మీరు అడగలేదు కానీ ఈ సందర్భంలో నేను చదివింది కరెక్టా మీడియా రిపోర్ట్ ద్వారానే పార్లమెంట్లో ఇచ్చిన ఒక జవాబుకి ఆనరబుల్ మినిస్టర్ అది గివ్వని అన్నారు తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుంది మా హక్కు మాకు ఇవ్వాలి అన్నారు కరెక్ట్ మాటే కరెక్ట్ బిల్కుల్ కరెక్ట్ ప్రతి ఒక్క స్టేట్ కూడా ఈ దేశంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు తెలంగాణ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది చక్కగా కాంట్రిబ్యూట్ చేస్తుంది చాలా అడ్మిరబుల్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎవరు తక్కువ తక్కువ చెప్పట్ల గివ్ అనే పదం పార్లమెంట్లో అలౌడ్ అండి ఒకవేళ దాన్ని అనే దాంట్లో అభ్యంతరం ఉంటే లోక్సభ స్పీకర్కి రాసేయాలి సారీ గివ్ అనే పదం కరెక్ట్ కాదు మీరు వాడవద్దు వారు వాడవద్దు ఎందుకంటే అది పార్లమెంటరీ పదం కాదు అని అన్నారంటే మేము వాడము మామూలుగా గివన్ అనడానికి మనం గివెన్ అంటున్నాం ఏంటి మేము అందరం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనే ధోరణల మాట్లాడటం నాకు కొంచెం కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది గివ్ వస్ అ కామన్ ఎక్స్ప్రెషన్ వి యూస్ ఇన్ పార్లమెంట్ రిక్వెస్ట్స్ అస్ రిప్లై యూ గివ్ వీ గివ్ ఇవని మామూలుగానే వాడతామండి దాంట్లో వేరే రకంగా చెప్పలా మార్గమైనటువంటి ప్యాకేజ్ పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది నియంతృత్వ వైఖరితో ఉంది దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం మేము అడిగింది మేము కోరింది ఇది కాదు దారుణాది దారుణమైన విషయం ఏంటంటే ఒక ఘోర విపత్తు సంభవించి కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం దేశాలు ప్రపంచాలు రాష్ట్ర రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది ఏందండి రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని మేము కోరినాం ఆ నగదు రాష్ట్రాల చేతుల్లోకి వస్తే అనేక రూపాల్లో ప్రజల్లోకి పంపిణీ అది మేము అడిగితే మీరు రాష్ట్రాలను భిక్షగాలుగా భావించి ఒక బెగ్గర్స్ లాగా భావించి ఏం చేసిందండి కేంద్రం ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే టూ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం పెంచింది అంటే తెలంగాణ రాష్ట్రానికి ఇరవై వేల కోట్లు వస్తాయి దానిలో వాళ్ళు పెట్టిన కండిషన్స్ వింటే మీరే నవ్వుతారు అది అప్పు రాష్ట్రం కట్టుకునేదే వీళ్ళ మేరబాని ఒక రూపాయి నోట్లు లేదు దాంట్లో ఇరవై వేల కోట్ల పరిమితి పెంచిన అంటే ఓన్లీ రుణ పరిమితి పెంచడం అది మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి అప్పు అందులో కేంద్రం చిల్లి గబాబా కూడా ఇయ్యదు దానిలో అంక్షలు ఇంత ఇంత దరిద్రం కొట్టే అంక్షలనే అంటే ఐదు వేల కోట్ల ఇస్తారట అది మాకు ఆల్రెడీ ఉంది తెలంగాణకు ఇలా కొన్ని పత్రికలు రాసినాయి కొన్ని పేపర్లు ఎడిటోరియల్ కూడా రాసినాయి తెలంగాణకు ఒరిగేది ఏం లేదండి అంటే త్రీ పాయింట్ ఫైవ్ మనకు ఆల్రెడీ ఉంది కదా ఆ ఫైవ్ థౌసండ్ కోర్స్ ఎట్లా వచ్చేది కొత్తదేం లేదు ఆ ఫైవ్ థౌసండ్ కోర్స్ వస్తుంది మిగిలిన రెండున్నర వేల కోట్లకు ఒక రిఫార్మ్ అంక్ష ఎవ్రీ టూ అండ్ హాఫ్ థౌసండ్ కోర్స్ కరెంట్ రిఫార్మ్ తెస్తే ప్రజల నెత్తి మీద మేడ మీద కత్తి పెడితే రెండున్నర వేల కోట్లు ఇతర ఇదేనా ఈ ప్యాకేజా వాట్ ఈస్ దిస్ ఈ ప్యాకేజ్ అనరు వెరీ సారీ ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఇట్లా వ్యవహరించవచ్చునా ఎంత దుర్మార్గం అండి ఈ ఈ విపత్కర పరిస్థితులలో సో అట్లా ఇంకా పెట్టినారు మార్కెట్ కమిటీలలో వాళ్ళు చెప్పిన కేంద్రం పెట్టిన రిఫార్మ్ చేస్తే ఇంకో రెండు వందల వేలు కొట్టిస్తారట మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇడా మున్సిపాలిటీలలో ట్యాక్స్లు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో రెండున్నర వేల కోట్లు ఇస్తారట రిఫార్మ్స్ మున్సిపాలిటీలు ఆదాయం వేస్తే ఇది ప్యాకేజ్ అంటారా ఏమంటారు దీన్ని ఏమనాలా ఇట్ ఏ ప్యాకేజ్ ప్రోత్సహించే విధానమేనా ఇది ఇంకో దానికి ఇంకేదో పెట్టిండ్రు వన్ రేషన్ వన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సరే అందులో మనం నంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము ఎప్రూవ్ చేసినాం విఆర్ ఛాంపియన్స్ ఇందులో నాలుగిట్లో మూడు సాటిస్ఫై చేస్తే ఇంకో ఐదు వేల కోట్లు ఇస్తాడు ఇదేం పేరం అండి ఇదా దీని ప్యాకేజ్ ఎంటరా ఇది పచ్చి మోసం దగ అంకెల గారడి అంత గ్యాస్ కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా బయటపడితే ఆవు కదా